Hi friends, welcome to my channel. Iroji video le nenu microtek 1135 ea 12 volts emson solar inverter naithe unboxing cheyabothunnanu. Ee inverter teesukunnanu 4 years ayindi. Ee 4 years nunchi use chestunna unnanu. Aslo deentlo problems emanna vachinaya ledante manam idi teesukochcha leda, aslo ee inverter ela undi, solar meeda work avutunda leda ane vishayalanni mottham ee video lo detail ga cheppabothunnanu. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందుగా ఈ ఇన్వర్టర్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం ఇన్వర్టర్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటే ఒక ప్యానల్ ఉంది, డిస్ప్లే ప్యానల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక డిస్ప్లే ఉంటుంది. ఈ పక్కన తీసుకుంటే 1135 ఏ 12 వోల్ట్స్ అని రాస్తుంది. ఈ కింద టోటల్ గా 6 ఇండికేటర్స్ అయితే ఉంటాయి. మెయిన్స్ కి సోలార్, యూపీఎస్, లో బ్యాటరీ, ఓవర్ లోడ్, ఛార్జింగ్ కి టోటల్ గా వచ్చేసి సిక్స్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఈ కింద తీసుకుంటే మనకి సోలార్, యూపీఎస్ అని రాస్తుంది. ఇక్కడ మెనూ బటన్ ఒకటి ఉంటుంది. ఈ పక్కన చూసుకుంటే ఒక పవర్ బటన్ కూడా ఉంది మనకి. అలానే ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసేద్దాం. మనం ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏసీ అవుట్పుట్ ఉంది. అలాగే ఇక్కడ అవుట్పుట్ ప్రెస్ టు రీస్టార్ట్ అని ఉంది. మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అలానే కింద చూసుకుంటే ఏసీ ఇన్పుట్కి ఒక పవర్ కార్డ్ ఉంది. అలానే ఇక్కడ సోలార్ ఇన్పుట్కి ప్లస్ మైనస్ రెండు టెర్మినల్స్ ఉన్నాయి. అలానే ఈ ఇన్వర్టర్లోని హీట్ బయటకు వెళ్ళిపోవడానికి ఇక్కడ మనకి ఒక ఫ్యాన్ ఉంది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మోడ్ అని ఉంది. మోడ్ అంటే ఏంటంటే నార్మల్లో స్మార్ట్ అని ఉంది. నార్మల్లో పెట్టుకుంటే మనకి సోలార్ మీద అయితే సోలార్ మీద, అలాగే పవర్ మీద అయితే పవర్ మీద రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఇదే బటన్ ఇలా పైకి అనుకుని స్మార్ట్లో పెట్టుకుంటే కనుక ఇది సోలార్ మీద, అలాగే మన మెయిన్స్ మీద కూడా రన్ అయిపోతూ ఉంటుంది. అలానే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఉంది. ఇక్కడ స్టాండర్డ్, నేరో అని ఉంది. స్టాండర్డ్ అంటే నార్మల్ వోల్టేజ్ వెళ్తూ ఉంటుంది, నేరో అంటే హై వోల్టేజ్ వెళ్తూ ఉంటుంది. అలానే ఇక్కడ ఛార్జింగ్ వోల్టేజ్ అని ఉంది. ఇక్కడ కింద చూసుకుంటే స్టాండర్డ్, ఇక్కడ హై అని ఉంది. ఒకవేళ మనం స్టాండర్డ్లో పెట్టుకుంటే నార్మల్గా స్లోగా ఛార్జింగ్ అవుతుంది. ఒకవేళ హైలో పెట్టుకుంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. అంటే మన బ్యాటరీలో ఎప్పుడైనా మొత్తం ఛార్జింగ్ అయిపోయినప్పుడు, మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ హైలో పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. అలానే ఇక్కడ హై కరెంట్ కూడా, ఛార్జింగ్ కరెంట్ కూడా ఉంది, లో హై కూడా ఉంది. ఇది కూడా సేమ్ ఎట్లానే వర్క్ అవుతుంది. అలానే ఇక్కడ గ్రిడ్ ఛార్జర్ అని ఉంది. ఎనబుల్ డిజేబుల్ అని ఉంది. ఒకవేళ మనం ఎనబుల్ చేసుకుంటే మనకి గ్రిడ్తో ఛార్జింగ్ అవుతుంది, అలానే సోలార్తో కూడా ఛార్జింగ్ అవుతుంది. ఒకవేళ దీన్ని డిజేబుల్ చేసుకుంటే గ్రిడ్తో ఛార్జింగ్ అవ్వదు, ఓన్లీ సోలార్తోనే ఛార్జింగ్ అవుతుంది. కాకపోతే మెయిన్స్ అనేది ఆన్ అవుతూనే ఉంటుంది. చూసుకుంటే మనకి బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్, ఈ పక్కన బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఓవరాల్ గా దీని బ్యాక్ సైడ్ లుక్. అలానే ఇంకొక సైడ్ చూసుకుంటే ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం. ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రోటెక్ బ్రాండింగ్ చూడొచ్చు, టెక్నాలజీ వీ లైవ్ అని ఉంది. ఇది వచ్చేసి సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్ అండి. అంటే హైబ్రిడ్ ఇన్వర్టర్ అంటే ఏమవుతుంది అంటే, మనకి సోలార్ అవైలబిలిటీలో ఉంటే ఇది ఆటోమేటిక్ గా సోలార్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మనకి సోలార్ అవైలబిలిటీలో లేకపోతే బయట లైటింగ్ కానీ లేకపోతే ఇది ఆటోమేటిక్ గా మెయిన్స్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ముందు ఇది ప్రిఫరెన్స్ వచ్చేసి సోలార్ కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సోలార్ ఒకవేళ అవైలబిలిటీలో లేకపోతే మాత్రమే ఇది మెయిన్ కి షిఫ్ట్ అవుతుంది. ఇది సోలార్ కి షిఫ్ట్ అయినప్పుడు మనకి మెయిన్స్ అనేది ఆగిపోతూ ఉంటుంది, కాబట్టి మనకి మెయిన్ పవర్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి మెయిన్ మీటర్ కూడా తిరగదు. ఈ విధంగా మనకి మెయిన్ పవర్ అయితే సేవ్ అవుతుంది. సోలార్ మీద తిరిగినంతసేపు మనకి మెయిన్ పవర్ ఆఫ్ అయిపోతుంది, కాబట్టి మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది. ఆ విధంగా మనం కరెంటు బిల్ అనేది తగ్గించుకోవచ్చు. నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్న డేట్ వచ్చేసి జూలై 7, 2023. అంటే నేను ఇది దాదాపుగా ఒక 4 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 4 ఇయర్స్ నుంచి కూడా ఒక్క చిన్న ప్రాబ్లం కూడా ఇందులో నేను చూడలేదు. ఇప్పటివరకు దీన్ని నేను ఎక్కడికి బయటకు రిపేర్ కూడా చేసుకోలేదు. అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మనకి ఇది సోలార్ మీద షిఫ్ట్ అవ్వడం కానీ మెయిన్స్ మీద షిఫ్ట్ అవ్వడం కానీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అలాగే బ్యాటరీ కూడా చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం దీనికి కనెక్షన్స్ అని ఇచ్చేసి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో మీకు లైవ్లో చూపిస్తాను, పదండి. ఫస్ట్ నేను సోలార్ కనెక్షన్ ఇచ్చేస్తాను ఎంసీబీకి. అది సోలార్ ఎంసీబీ, ఇది 53 ఆంప్స్ ఎంసీబీ. ఇది దీనికి ఫస్ట్ నేను కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇచ్చేస్తున్నాను. ఈ ఎంసీబీ నుంచి రెండు అవుట్పుట్ వైర్స్ వచ్చినాయి. వీటిని మనం ఇన్వర్టర్కి ఇచ్చేద్దాం మనం. రండి, ఇక్కడ నేను సోలార్ ఇన్పుట్ వైర్స్ ఇచ్చేసాను. అలానే ఇప్పుడు దీనికి ఇన్పుట్ అవుట్పుట్ సప్లై తీసుకుని ఇన్పుట్ సప్లై కూడా ఇచ్చేద్దాం.
ఇప్పుడు మనం బ్యాటరీ కనెక్షన్ చేసింటే మనకి ఇన్వర్టర్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. బ్యాటరీ కనెక్షన్ సెట్ ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు మనం ఇన్వర్టర్ కి కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇన్వర్టర్ సప్లై అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు సప్లై అయితే వచ్చింది, ఇండికేటర్ ఆన్ అయింది, యూపీఎస్ ఆన్ అన్న యూపీఎస్ ఆన్ అనే దగ్గర మనకి ఇండికేటర్ అయితే ఆన్ అయింది. తర్వాత నేను మెయిన్ సప్లై కూడా ఆన్ చేస్తాను, ఆ తర్వాత సోలార్ సప్లై ఆన్ చేస్తాను. ఇది మనకి మెయిన్స్ నుంచి సోలార్ కి ఎలా షిఫ్ట్ అవుతుందో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇన్వర్టర్ కి బ్యాటరీ సప్లై ఇచ్చిన తర్వాత నేను మెయిన్స్ కూడా ఆన్ చేస్తాను. ఇప్పుడు మెయిన్స్ అయితే ఆన్ చేశాను, ఇప్పుడు మెయిన్ పవర్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ మెయిన్స్ అయితే ఆన్ అయింది చూడొచ్చు ఇక్కడ మీరు. మనకి ఇప్పుడు ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను సోలార్ కూడా ఆన్ చేస్తాను. ఇది మెయిన్స్ నుంచి మనకి ఇప్పటికి సోలార్ షిఫ్ట్ అవుతుంది కూడా మీకు ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు మీరు. ఇప్పుడు సోలార్ కూడా ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు సోలార్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు ఇది మెయిన్స్ అయితే అయిపోతుంది, మీరు కొద్దిసేపులో చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకి మెయిన్ సప్లై అయితే అయిపోయింది, యూపీఎస్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకి సోలార్తోనే రన్ అవుతుంది. ఇప్పుడు మనకి బయట లైటింగ్ బాగానే ఉంది కాబట్టి మనకి ఇది సోలార్తో రన్ అవుతుంది. లైటింగ్ లేనప్పుడు ఇది సోలార్ మెయిన్స్ ఆటోమేటిక్గా మెయిన్స్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది. ఇన్వర్టర్ కావాలంటే మీరు తీసుకోండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది ఈ మోడల్ వచ్చేసి, దీని మోడల్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మైక్రోటెక్ ఎంసన్ 1135 VA 12 వోల్ట్స్ ఇన్వర్టర్ ఇది. ఈ ఇన్వర్టర్ కాస్ట్ వచ్చేసి నాకు అప్పట్లో 7000 ఎంతో పడింది. దీని లింక్ కింద కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.